ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టింది. పబ్లిక్ డేటా ఎంట్రీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్థిరాస్తి లావాదేవీలు ఎక్కువగా జరిగే ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ జిల్లాలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ప్రజలు తమ ఆస్తుల వివరాలను నేరుగా డాక్యుమెంట్ రూపంలో నమోదు చేసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినా దాన్ని రిజిస్టర్ చేసుకుంటేనే ఆ లావాదేవీ పరిపూర్ణమవుతుంది. అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎలా రాయించుకోవాలో తెలియక జనం రైటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇది జనానికి ఆర్థికంగా నష్టం కలిగిస్తోంది. ఇది గ్రహించి రైటర్ల పెత్తనానికి కత్తెరవేసింది సర్కార్. వారి ప్రమేయం లేకుండానే స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో సులభ రిజిస్ట్రేషన్ విధానం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం సూచించిన విధంగా ఆధారాలను నమోదు చేసుకుంటే టైం స్లాట్ లభిస్తుంది. నిర్దేశించిన సమయానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుంటే నిమిషాల వ్యవధిలోనే ఆన్లైన్ విధానంలో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఈ పద్ధతి ప్రకారం registration.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి వివరాలు నింపితే చాలు. ప్రతి లావాదేవీకి యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది. వివరాలను అప్లోడ్ చేయగానే అది సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వెళుతుంది. అధికారి అన్ని పరిశీలించి ఓకే చేస్తారు. ఎవరైతే సిటిజన్స్ ఉంటారో, కొనుగోలుదారులు, అమ్మకందారులు, కక్షిదారులు అనే పేరుతో ఎవరైతే పిలువబడతారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క అమ్మకం కానీ, కొనుగోలు చేయడం కానీ, సెటిల్మెంట్ కానీ, గిఫ్ట్ కానీ ఇలాంటివి ఏవైనా కార్యక్రమాలని నేరుగా తన వివరాలని తానే ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా, మన registration.ap.gov.in సైట్ ద్వారా తన వివరాలు తానే పొందుపరిచే అవకాశం ఉండే పరిస్థితి కార్యక్రమంలో ఉంది. దీనివల్ల ఏంటంటే నేరుగా ఎటువంటి అపరాధ రుసుములు చెల్లించకుండా, అదనపు రుసుములు చెల్లించకుండా, అదేవిధంగానే తన డీటెయిల్స్ తానే నింపుకుంటూ ఒక వేగవంతమైన, ఖచ్చితత్వంతో కూడిన డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనేది ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టబడింది. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారీలు, అవినీతితో విసుగు చెందిన ప్రజలు ఈ నూతన డేటా ఎంట్రీ విధానాన్ని స్వాగతిస్తున్నారు. పర్సంటేజ్ల లెక్క కట్టి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడే పద్ధతికి చెక్ పడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లే రింగ్ మాస్టర్లని ఇటీవల ఏసీబీ నిర్వహించిన దాడుల్లో తేట తెల్లమైంది. షీలానగర్లోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేస్తే 244,000 లెక్కచూపని నగదు బయటపడింది. ఈ క్యాష్ స్వాధీనం చేసుకుని 12 మంది అనధికారిక వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఆఫీసులు చుట్టూ తిరగక్కలు లేకుండా మనకు నచ్చిన విధంగా, మనకు నచ్చిన డేట్తో మొత్తం డాక్యుమెంట్ మనమే చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆన్లైన్లో పంపించేస్తే వాళ్ళు డేట్ ఇస్తారు. ఆ రోజున వచ్చి మనకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఒరిజినల్ ఆన్లైన్లో తీసుకున్న డాక్యుమెంట్ కానీ, స్టాంపులు కానీ అన్నీ చేసుకుని హ్యాపీగా వన్ అవర్లో బయటకు వెళ్ళిపోవచ్చు. చాలా యాజే ఈ రోజున సెటిల్మెంట్ రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చాను. ఇది విన్న తర్వాత పన్మదరావు గారితో కూడా మాట్లాడాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాజ్ ఎ సిటిజన్. ఐఎమ్ ప్రౌడ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డేటా ఎంట్రీ విధానంపై మొదటి రోజు కక్షిదారులకు అవగాహన రాహిత్యం కనిపించింది. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, డేటా ఎంట్రీపై మరింత ప్రచారం చేస్తే కొత్త విధానం ఈజీగా ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి రైటర్లకు చెక్ పెట్టేలా ఉన్న నూతన రిజిస్ట్రేషన్ల విధానం అందరి ప్రశంసలను అందుకుంటోంది.